బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న జరిగినటువంటి సంఘటనపైన మాట్లాడదాం. గులాబీ నేతల్లో బీజేపీ గుబులు ఎందుకు స్టార్ట్ అయింది రాష్ట్రంలో అనేటువంటి అంశంపైన, ముఖ్యంగా మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ పై జరిగినటువంటి దాడి విషయంపైన మాట్లాడదాం. నిన్న అత్యంత దారుణంగా బీర్ బాటిళ్ళు రాడ్స్తో బీజేపీ కార్పొరేటర్ పైన మైనంపల్లి హనుమంతరావు సంబంధించినటువంటి వర్గీయులంతా దాడి చేసినటువంటి పరిస్థితి, బూతులు తిడుతూ అత్యంత దారుణంగా కిరాతకంగా జెండా పండుగ రోజు దేశమంతా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ జరుగుతూ ఉంటే ఇక్కడ మాత్రం హైదరాబాద్లో మల్కాజిగిరిలో రక్తం ఏరులై పారినటువంటి పరిస్థితి, కాలుకు తీవ్రమైనటువంటి గాయం, పిడిగుద్దులతో బాడీ మొత్తం హూనం చేసినటువంటి పరిస్థితి పైన మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి డైరెక్ట్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు కార్పొరేటర్ శ్రవణ్ కుమార్, మల్కాజిగిరి నుంచి నిన్న ఏదైతే భారీ ఎత్తున దాడికి గురయ్యారో ఆయన, అలాగే వేణు అక్కడ స్థానికకు సంబంధించినటువంటి నేత, ప్రత్యక్షంగా పూర్తి తతంగానంతా చూసినటువంటి వ్యక్తి, అలాగే కొప్పు భాష దళిత మోర్చాకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్ బీజేపీ నుంచి తెలంగాణ నుంచి, అలాగే సాయి మరికొద్దిసేపట్లో కూడా సాయి మనతో పాటు జాయిన్ కానున్నారు బీజేపీ నుంచి. ముఖ్యంగా మొదటగా వేణుగారి వెర్షన్ తీసుకుందాం. ఆల్రెడీ నిన్న మనం కార్పొరేటర్ గారితో మాట్లాడడం, వేణుగారు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు, అసలు దాడి ఎలా జరిగింది అనేటువంటి విషయం పైన. వేణుగారు నమస్తే. నమస్తే అండి. వేణుగారు మీరు ప్రత్యక్షంగా ఉన్నారు, చెప్తానని ముందుకొచ్చారు, ఏం జరిగింది, ఎందుకు శ్రవణ్ పైన దాడి జరిగింది, దాడి జరిగడానికి గల ప్రధాన కారణం ఏంది, అంటే రకరకాల సంబంధించినటువంటి వెర్షన్స్ వస్తున్నాయి, క్వశ్చన్ చేశాడని, ప్రశ్నించాడని, ఇందుకే దాడి, అసలు దాడి చేయాల్సినటువంటి అవసరం మైనంపల్లి హనుమంతరావుకి ఏమొచ్చింది? నా పేరు వేణు యాదవ్ అండి, ఓబీసీ జిల్లా గొల్ల కాపురల్ కన్వీనర్ అండి నేను, మల్కాజిగిరి మేడ్. ఓకే చెప్పండి. ఏదైతే కమిషనర్ దశరథ్ సార్ ఏదైతే మాకు ఇన్వైట్ చేశారు అందరు కార్పొరేటర్లకు, అండ్ ఎమ్మెల్యే గారు కూడా ఇంటిమేషన్ ఉందో మాకు తెలియదు యాక్చువల్గా. మేము ఏదైతే మా శ్రావణ్ అన్న గారు కార్పొరేటర్ ఆధ్వర్యంలో మేమంతా ఒక 5-6 మంది వెళ్ళాము అక్కడికి. వెళ్ళే వరకు మా కార్పొరేటర్ తోటి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ గారు కూడా వచ్చారు అక్కడికి. వచ్చాక ఎమ్మెల్యే గారు 8:00 8:10 వచ్చారు వెయిటింగ్, అప్పటి వరకు మేము 7:30 ఉంటే 30 నిమిషాలు వెయిట్ చేశాం. వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు, రావడం మా కార్పొరేటర్ శ్రావణ్ అన్న నమస్తే అన్న అని పెట్టాడు. నమస్తే అంటే ఏం రాగా ఎక్కువ చేస్తున్నాయి అని వల్గర్గా మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఉండి ఒక రాజ్యంలో ఒక కాన్స్టిట్యూన్సీ నడిపించుకుంటారు, ఇంత దౌర్భాగ్యం, ఇంత దుర్భారంగా మాట్లాడుకోవడం ఆయన మాటలతోని, తర్వాత ఆయన ఉన్న తోటి కార్యకర్తలు మ్యాన్ హ్యాండ్లింగ్ డైరెక్ట్ అటాక్ చేయడము, తర్వాత కింద పడేసి తొక్కడము, ఇవన్నీ సిర్కమ్స్టెన్స్లో నేను అయితే మేము అసలు షాక్లో ఉన్న మేము అందరు ఒక 5-6 మంది కార్యకర్తలని, వాళ్ళు 100 మంది కార్యకర్తలు ఒక రౌడీలు పెట్టుకొని, అది కూడా నేను 15 ఆగస్ట్ బీర్ బాటలతోనండి, మరి అంత ఎంత ఘోరం అంటే బీర్ బాటలతోని అసలు మనిషిని చంపేయాలనుకున్నారే ఆయన. యాక్చువల్గా శ్రావణ్ అన్న ఏదైతే ఈ 6 మంత్స్ నుంచి జనాలలో అట్రాక్షన్లో ఉండి ఏదైతే ఎమ్మెల్యే ఫోకస్లో ఉన్నాడు బీజేపీ నుంచి అని ఒక కుతంత్రంగా పెట్టుకొని మైనంపల్లి, ఆ కుతంత్రం ఎలా ఉందంటే రేపు నా ఎలక్షన్లో ఎవరు నాకు సాటి రావద్దు, ఆ సాటి రాకుండా ఉండడానికి ఒక సాఫ్ట్వేర్ క్యాండిడేట్ జనాలో ఒక ఇంప్రెషన్ వచ్చింది 6 మంత్స్లో. ఓకే, 6 మంత్స్ మంచి జనాలతో అట్రాక్షన్ ఉన్నందుకు వీని తొక్కేయాలి, వీని ఏదో చేసేయాలి, ఎవరు లేరు నాకు వీడొక్కటే నాకు ఎదురుగా బాగా వస్తున్నాడని ఒక సావన్న టార్గెట్ పెట్టి నిన్న బీభత్సంగా అసలు చంపడానికే నిన్న ప్రయత్నం చేశాడండి. కొంచెంలో మేము ఒక 6-7 మంది మేము లేకుంటే ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుందండి, మేమైతే ఒక అసలు చెప్పుకోలేనంత మాటల వర్ణితం ఉన్నామండి. అంటే దాడి వెనకాల కారణం 6 నెలల నుంచి క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పైన ప్రశ్నిస్తున్నందుకే ప్రజలతో ఉన్నాడు. మళ్ళీ ఈ ఆయన ఎమ్మెల్యే ఆయన నుంచి ఏం చేశాడు మల్కాజ్గిరిలో, లోకల్ మల్కాజ్గిరి 6 డివిజన్లో ఏదైతే మనకు కావాల్సిన ఎమ్మెల్యే చేసే పనులు, గల్లీలో చేసే రోడ్లు కాకుండా ఎమ్మెల్యే చేసే పనులు, నువ్వు లైబ్రరీ తెచ్చావా లేకపోతే కొత్తగా ఏమైనా ఆర్యూబీలు తెచ్చావా? అప్పుడు లోకల్గా ఉన్న 2009లో ఉన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే తెచ్చిన వర్క్లే నడుస్తున్నాయి, 800 కోట్లు తెచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే ఫండ్లే నడుస్తున్నాయి. ఈయన వచ్చి 2018 వేణుగారు ఒక నిమిషం లైన్లోనే ఉండండి, కార్పొరేటర్ గారు వెర్షన్ కూడా తీసుకుందాం. శ్రవణ్ గారు ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షి కూడా అక్కడ మొత్తం గమనించినటువంటి చెప్తున్నారు. శ్రవణ్ గారు మీరేం చెప్తారు, మీ పైన దాడి ఎందుకు జరుగుతుంది అంటే అసలు ఎందుకు మీరంటే ఎందుకు టార్గెట్ మైనంపల్లికి, మీరంటే ఎందుకు అంత కోపం ఆగ్రహం, మీరంతా ఎందుకు పడట్లేదు అన్న? నమస్తే అన్న. ఏం లేదన్న, సిద్ధాంతాలు మా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ
ప్రజా గొంతుకై ప్రజల సమస్యలను నిత్యం వినిపిస్తున్నారని రీసెంట్ గా మీ అందరికి ప్రెస్ మీట్ కూడా పెట్టి మరి శ్వేతపత్రం మల్కాజ్గిరి డెవలప్మెంట్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తే నీకు పాలాభిషేకం చేస్తానన్న 700 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు డెవలప్మెంట్ చేస్తా అంటున్నావు. నువ్వు గనక అది ప్రూవ్ చేస్తే నేను స్వయంగా ఒక బీజేపీ కార్యకర్తగా నేను మా మేము అందరం కూడా నీకు పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉంది. ఒక సవాల్ విషయం. రెండు, ఆయన చేస్తున్నటువంటి భూ కబ్జాలు అల్వాల్లో కానీ, యాపర్లో కానీ, మల్కాజ్గిరిలో కానీ, సీతారామనగర్లో కానీ, ఇట్లా రకరకాలుగా నాళాలు కానీ ఆయన చేస్తున్న భూ కబ్జాల పర్వం ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా మల్కాజ్గిరిలో ఉన్న ప్రభుత్వ భూములే కొన్ని, మాకు హాస్పిటల్ కట్టుకోవడానికి ప్లేస్ లేదు, లైబ్రరీ కట్టుకోవడానికి ప్లేస్ లేదు, బీసీ హాస్టల్ కి ప్లేస్ లేదు, ఎస్సీ హాస్టల్ కి ప్లేస్ లేదు అని రకరకాలుగా ప్రశ్నలు సంధిస్తూ ప్రభుత్వ స్థలాలను ఎవరైతే ఈయన కబ్జా పెడుతున్నాడో వీటిని వీరి చెరలోంచి విడిపించే ప్రయత్నం చేస్తూ ప్రజలకి దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నానో ఇది వాళ్ళకి నిద్రపోనికుండా చేస్తా ఉంది. వీళ్ళ అభివృద్ధిని ప్రశ్నించడం అంటే వీళ్ళు మేము చేశామని చెప్పుకుంటున్న అభివృద్ధిని ప్రశ్నించడము లేదా వీళ్ళు చేస్తున్న కబ్జాలను ప్రశ్నించడం అనేది ఈయన మైండ్ లో పెట్టుకున్నాడు. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మేము వచ్చా, పెద్ద సార్ ఎమ్మెల్యే గారు వస్తున్నారని వెయిట్ చేశాం. రాగానే అన్న నమస్తే అన్నను లేదా సెకండ్ పెద్ద కన్వర్సేషన్ కూడా ఏం జరగలేదన్న, ఒక్క సెకండ్ టూ సెకండ్స్ నమస్తే అంటూనే కొడుక నువ్వు నాకే ఎదురొస్తావా అనుకుంటూ ఇక అటాక్ స్టార్ట్ చేశాడు. అంటే ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళు బీర్ సీసాలు వెనుక ఒక నెంబర్ ప్లేట్ లేని బట్టలో నక్క ప్రభాకర్ గౌడ్ అని ఒక బీచ్ఎల్ సంబంధించిన ఒక ల్యాండ్ గ్రాబ్ ఆయన అనుచరులు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఆ వీడియోలో చూడొచ్చాను అందరూ ల్యాండ్ గ్రాబర్లు. ఎందుకంటే వీళ్ళు వీళ్ళ పండ్లలో బీర్ సీసాలు రాడ్లు వేసుకొని అంత ఘోరమైన విషయం అన్నిటికన్నా ఏంటంటే నన్ను కొట్టిన నేను బాధపడ్డాను కదన్న, అక్కడ జెండా పక్కన అంబేద్కర్ గారి బొమ్మ, మహాత్మా గాంధీ గారి బొమ్మ కింద ఉంటే పడిపోతుంది అన్న, ప్లీజ్ దయచేసి దాన్ని ఆపండి అని నేను ఇట్లా గుంటాక హత్తుకొని పట్టుకుని కూర్చున్నా అన్న, వాటికి దెబ్బతాగద్దని. ఎంత అమానుషం అంటే నన్ను అంబేద్కర్ గారిని మహాత్మా గాంధీ గారిని కాల్తో కుళ్ళబొడిచి తొక్కాడన్న ఎమ్మెల్యే గాజు అద్దాలు విరిగేటట్టుగా. అసలు 75 ఏళ్ళ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మహాత్మా గాంధీని ఈరోజు దళితులకి నేనే ఒక పెళ్లి దినట్టు చెప్పుకునే ముఖ్యమంత్రి అంబేద్కర్ బొమ్మను కాల్తుదని తన ఎమ్మెల్యేని మరి సస్పెండ్ చేస్తాడో నేను అడుగుతున్నాను. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రూపకర్త, ఈరోజు ఈ దేశంలో కుల మతాలకు అతీతంగా ఒక దేవుడు లాగా కోల్చే ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే ఆయన బాబాసాహెబ్ అంబేద్కరే. ఆయన వల్లే దేశం ఈ స్థాయిలో ఉన్నది అందరికి తెలిసిందే. అటువంటి అంబేద్కర్ ని ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీని కాల్తో తొక్కుతూ బీరు సీసాలతో ఐరన్ రాడ్లతో అన్న, ఐరన్ రాడ్లతోటి వెనక నుంచి దాడి చేశారన్న, ఐరన్ రాడ్లు ఒళ్ళు మా నా వెనక ఇంకా ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు నాకు తల మీద తగిలే రాడ్లను వాళ్ళ వీపుల మీద పట్టాయి కాబట్టి నేను బతిపోయి ఇబ్బంది లేదు, తల కూడా పగిలిపోయేది, ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని ఆటోమేటిక్ గా. ఎందుకు మీ పైనే దాడి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా క్వశ్చన్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి, ధీటుగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా వేణు ఇందాక చెప్పారు. అందుకేనా మీరు ప్రత్యామ్నాయంగా మైనంపల్లి హనుమంతరావుకి ప్రత్యామ్నాయంగా స్టెవెన్ కనిపిస్తా ఉన్నాడా మల్కాజ్గిరి బీజేపీ నుంచి? ఇప్పుడు ఎలా మూర్ఖుడు ఒక చదువుకొని అన్పార్లమెంటరీ వార్డ్స్ వాడి ఒక చదువుకొని ఒక మూర్ఖుడు ఒక ఎమ్మెల్యే 10 రోజులు ఉంటే కొంపల్లిలో, 10 రోజులు ఉంటే కేరళలో ఉంటాడు, 10 రోజులు ఉంటే ఫామ్ హౌస్ లో. అప్పుడు మన ముఖ్యమంత్రి ఎట్లయితే ఫామ్ హౌస్ లో ఉంటాడో ఈ ఎమ్మెల్యే కూడా ఫామ్ హౌస్ లో ఉంటాడు. లోకల్ గా జనాలు వచ్చేది నెలలో ఒక్కో రోజు 2 రోజుల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, మిగిలిన 28 రోజులు బయటనే ఉంటాడు ఆయన, బయట ప్రపంచం ఆయనకు. గెలిచాడా లేదా గల్లీలలో రోడ్లు వేయడం, కార్పొరేటర్లు వేసే పనులండి, ఎమ్మెల్యే వేసే పనులు చేయాలి, ఎమ్మెల్యే చేయాలి. ఏడైతే మా శ్రావణ్ అన్న మల్కాజ్గిరి లోకల్గా ఏదైతే ఎమ్మెల్యే చేసే ఫండ్స్ కోసం అడుగుతున్నాడో, ఏడైతే మా పాయింట్అవుట్ కరెక్ట్ అడుగుతున్నాడు. ఎందుకంటే ఎడ్యుకేషన్ పర్సన్ అడిగే వరకు ఆయనకు సినిమాకు నీరెత్తినట్టు ఆయన ఉన్న కింద కుక్కలు ఉన్నారు కదా, ఎమ్మెల్యే బడి కుక్కలు ఉన్నారు, ఆ కుక్కలు ఏదో బిస్కెట్లు వేయగానే ఈయన ఎగిరెగిరి పడుతున్నాడు. ఆ ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడు, ఇంకా 2 ఏళ్ళు నేను మాజీ ఎమ్మెల్యే అయిపోతా, మా శ్రావణ్ అన్న ఏడే మల్కాజ్గిరి బీజేపీ ఎమ్మెల్యే జెండా మంచి బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాడని ఒక కుతంత్రంతో నిన్న మరీ నిన్న చంపేయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. యాక్చువల్గా కొప్పు భాష గారు కూడా ఉన్నారు దళిత మోర్చా ప్రెసిడెంట్ బీజేపీ నుంచి. కొప్పు భాష గారు 2 వెర్షన్లు విన్నారు మీరు స్థానికంగా, ఇప్పుడు కొప్ప శ్రవణ్ కుమార్ కావచ్చు కార్పొరేటర్, అలాగే స్థానికుడికి సంబంధించినటువంటిది. అంటే అక్కడ వెర్షన్ ఏం నడుస్తూ ఉందంటే మైనంపల్లి హనుమంతరావుకి ఎవరు కూడా ఎదురెళ్లరు, నోరు విప్పరు, క్వశ్చన్ చేయరు అక్కడ. సో గత కొన్ని నెలల నుంచి
కార్పొరేటర్గా శ్రవణ్ గెలిచినప్పటి నుంచి మైనంపల్లిని అడ్డుకుంటుండు, ఎదురుగా ధీటుగా నిలబడుతుండు. బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్గా గెలిచినటువంటి ఈ శ్రవణ్ అడ్డుగా నిలబడతా ఉన్నాడు. అసలు ఆయనకు ప్రత్యామ్నాయంగా మారుతున్నాడు అనేటువంటి విషయంపైనే కోపం, క్వశ్చన్ చేస్తున్నందుకు అందుకే దాడి జరిగింది అనేటువంటి విషయం పైన. దాంతోపాటు బండి సంజయ్ గారి పైన కూడా నోటికి వచ్చినట్టు చాలా వల్గర్గా మాట్లాడినటువంటి విషయం కూడా చూసాం. రెండు విషయాలపైన ముందుగా, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్యం అనేది, ప్రజాప్రతినిధులకు విలువలు అనేది చచ్చిపోయినటువంటి వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. అన్న ఒక విషయం చెప్తున్నా, వాతావరణం అంతా చేంజ్ అయింది. మైనంపల్లి హనుమంతరావును కుక్క కరిచినట్టుంది. ఆ కుక్కతో రేబీస్ వ్యాధి వస్తుంది. ఆ రేబీస్ వ్యాధి నిన్న వచ్చినట్టు కొడుతున్నది. వాడో ఫాల్తుగాడు అనుకుని ధమాకున్నది. ఆవిడ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ అని చెప్తున్నాడు. ప్రజాస్వామ్యంలో మల్కాజ్గిరి ప్రజలంతా తలదించుకునేటట్టు వ్యవహరించినటువంటి మైనంపల్లి హనుమంతరావు తీరు ఏదైతే ఉందో, ఈరోజు సభ్య సమాజం అంతా సిగ్గుపడుతున్నది. అరే ఇటువంటి ఎమ్మెల్యేలనా మేము, ఇటువంటి పదాజాలం మాట్లాడేటటువంటి ఎమ్మెల్యేలనా మేము ఎమ్మెల్యేలను ఎన్నుకున్నది, దీనికోసమా ఎన్నుకున్నది? ఏం మాటలండి అవి? వాడు మనిషా గాడిద లేకుంటే ఒక్కొక్క మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడా? 3 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు ఎవరో సోయిన్ ఆదరణకేమన్నా ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుంది? దేని గురించి మాట్లాడుతున్నావు తెలుస్తలేదు, ఎందుకు మాట్లాడుతున్నావు తెలుస్తలేదు. ఏ బీజేపీ అనగానే రాష్ట్ర అధ్యక్షుడు అనగానే వణికిపోతా ఉన్నాడు నిన్న అట్లా. ఓ పిచ్చుకుక్క గడిచినట్టు లేకుంటే ఎవరో ఎంకెళ్ళి వచ్చినట్టు బేషాన్ అయిపోతా మొత్తం ఊగుతున్నాడు. ఎడకాలి సీఎం వచ్చినాడు లేక ఆ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి ఎమ్మెల్యేను, ఆ మల్కాజ్గిరి ప్రజలంతా నిన్న అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఒక గుండు అంటే అదే మనకు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా మందికి దేశంలో గుండు ఉంటాయండి. గుండు అని మాట్లాడుతుంటే గుండు మీద ఎటుకైనా వికలేదు చూస్తుంటే. చూడు అన్న ఒక విషయం చెప్తా చూడు, నేను ఈ దేశం ఈ రాష్ట్రంలో బండి సంజయ్ అంటే ఆయన ఏందో కరీంనగర్ ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కానీ మైనంపల్లి హనుమంతరావు ఏందో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు. తెల్లారు లేస్తే కబ్జాలు, తెల్లారు లేస్తే దొబ్బీలు, తెల్లారు లేస్తే అత్యరాజకీయాలు చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా అందుకని నడిపిస్తున్నటువంటి వ్యవహారం మైనంపల్లి హనుమంతరావు గారి. కరీంనగర్ బండి సంజయ్ గురించా మీరు మాట్లాడేది? కరీంనగర్ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, అక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిని పంపిస్తే వారితో ఎట్లా మాట్లాడాలో తెలియనటువంటి నువ్వు ఏ మాట్లాడుతున్నావు? పిచ్చుకుక్క లేక ఈ రోజు వరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రకంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేలు ఒక్కటి కాదండి, ఇట్లా ఈ రాష్ట్రంలో అనేక మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే రకంగా ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే ఎదురవుతారో వాళ్ళని చంపేయాలా లేకుంటే వాళ్ళని భయపట్టించి పోలీసులతో బేభ్రాంతులు చేసేటటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు. కొప్పు భాష గారు, శ్రవణ్ పైన జరిగినటువంటి దాడి కేవలం క్వశ్చన్ చేసినందుకే కాదు, మైనంపల్లి హనుమంతరావుకు మల్కాజ్గిరిలో ప్రత్యామ్నాయంగా మారుతున్నాడు అనేటువంటి కోపం ఉంది అంటున్నారు. ఓ విషయం చెప్తా చూడు, శ్రావణ్ అన్న పాపం అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు దాదాపు 3 బీజేపీ వాళ్ళు గెలిచిన తర్వాత హనుమంతరావుకు పిచ్చులు లేచినాయి. పిచ్చులు లేచి ఏం చేస్తున్నా ఆయనకు అర్థం కాని పరిస్థితులు ఉన్నది. డెవలప్మెంట్ యాక్టివిటీలు అడుగుతారు లేకుంటే రేపు పొద్దుగాల నువ్వేమేం కబ్జాలు చేస్తున్నావు అడుగుతున్నట్ట సందర్భంగానే శ్రావణ్ మీద నిన్న దాడులు చేయలేదు. ఇంకొక కొత్త విషయం ఏంటంటే, ఒక విచిత్రమైన అంబేద్కర్ ను కాళ్ళతో నడు, మహాత్మా గాంధీని కాళ్ళతో నడు, వాడు ధమాకుందా ఆయనకి? వాడు మనిషేనా అసలు? వాడు మనిషికి పుట్టిండే, ఇంకా దేనికైనా పుట్టిండే ఆడు? వానికన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం మా రాష్ట్ర అధ్యక్షుడిని ఇంకోసారి జోలికి వస్తే వానికన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. పలగజీరుతాం ఎడకాడికి వాడేమో వాడ వాడు ఊకే వాడు మాటలేందండి అవి, వాడు మాటలేనా అవి? ఓ ఎమ్మెల్యే మాట్లాడేటటువంటి విధానమా? నాకు ఇంకో విచిత్రం అనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, ఏ రకంగా భరిస్తున్నారు, ఎంత ఇబ్బంది పడుకుంటా ఉద్యోగాలు చేస్తున్నా, మనం సరే ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మాటలు కేసీఆర్ పార్టీకి, కేసీఆర్ కి అంకితం అవుతాయి. మైనంపల్లి హనుమంతరావు మాటలన్నీ బండి సంజయ్ గారిని ఇచ్చినట్టు కదా, అది ఒక రాష్ట్ర సంబంధించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఇచ్చినట్టు. రాత్రికి నిన్న మహిళా కార్యకర్తలు మా రాష్ట్ర అధ్యక్షుడిని ఎందుకు తెచ్చామని పోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క గుండాలతో నిన్న ఎస్సీ మహిళల మీద దాడులు చేసినటువంటి ఘనత మైనంపల్లి హనుమంతరావు గారిది. రాత్రి 7 మంది మహిళా కార్యకర్తలు వాళ్ళ యొక్క ఫోన్లు మొలగొట్టి వాళ్ళను చిత్రహింసలు చేసి వాళ్ళని బలాత్కారం చేయబోయేటటువంటి సంస్కారం మైనంపల్లి హనుమంతరావు గారిది. మైనంపల్లి హనుమంతరావు గారు నిజంగా వారు ఆ అభివృద్ధి ఆకాంక్ష శ్రవణ్ చూస్తే భయపడతాడు, బండి సంజయ్తో నేను పెట్టుకుంటావు రాయ నువ్వు. అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ శ్రవణ్ చూస్తే భయపడతా ఉన్నావు, బండి సంజయ్ గారిని బయటకు వస్తే నువ్వు తట్టుకోగలుగుతాడా? మైనంపల్లి హనుమంతరావు గారు వారికి ఏమైనా సోకుంటే అక్కడ కేటీఆర్ ఎలాగొట్టినట్టు కేసీఆర్ దగ్గర రాణిస్తాడు. వారు చేస్తున్నటువంటి గుండాయిజం, వారు చేస్తున్నటువంటి అవకతవకలు అవుతున్న టీఆర్ఎస్ పార్టీ ఆయన దూరం పెట్టినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇట్లా బండి సంజయ్ నిర్తే దగ్గర తీసుకుంటారని చెప్పేసి బండి సంజయ్ గారిని ఏమైనా కామెంట్ చేస్తే
టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దగ్గర తీసుకుంటున్నటువంటి ఆలోచన మైనంపల్లి హనుమంతరావుకు ఉన్నట్టుంది. ఈరోజు దళిత సమాజాన్ని, ఈరోజు కేసీఆర్ గారు దళిత బంధు, దళిత సమాజాన్ని అంతా నేను బాగుపడతాను చెప్తున్నటువంటి కేసీఆర్ గారు, అయ్యా కేసీఆర్ గారు మీ యొక్క ఎమ్మెల్యే గారు ఈరోజు రాత్రి దాదాపు 800 మహిళలను దాడి చేసినటువంటి సందర్భం, నేను అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కాళ్ళతోందన్నటువంటి సందర్భం, మహాత్మా గాంధీ గారి పటాన్ని కాళ్ళతోందన్నటువంటి సందర్భం, ఇటువంటి సంస్కార ఇళ్లను టిఆర్ఎస్ పార్టీలు తయారు చేస్తున్నటువంటి మీకు ఈ యొక్క సభ్య సమాజం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం, నేను ఒక్కడే కాదు, ఈ రాష్ట్రంలో అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎవరైతే ఎదురు మాట్లాడుతారో అసభ్య పదాజాలతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఇవే. అది ఒక కేసీఆర్ అంటారు కదా తెలంగాణ భాష ఇట్లా ఉంటుంది, నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఘటనకు సంబంధించి చివరగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రవణ్ కుమార్ గారు, ఆల్రెడీ టిఆర్ఎస్ కార్యకర్తలు కంప్లైంట్ చేస్తే బీజేపీ కార్యకర్తలపై కేసులు కూడా పెట్టారనేటువంటి విషయంకి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తారంటే, మీ పైన దాడి చేసి మీ పైనే కేసులు పెట్టినటువంటి పరిస్థితి. పోలీసులని పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతుందండి. ఈ రోజే కాదు, ఇంతకుముందు కూడా మా కార్పొరేటర్ల మీద ఇట్లా కేసు రాగానే ఇట్లా కంప్లైంట్ వాళ్లే టిఆర్ఎస్ వాళ్ళు ఇస్తారు, ఇవ్వంగానే వితౌట్ ఎంక్వైరీ హాఫ్ అన్ అవర్ టైమ్ లో కేసు బుక్ చేసి అరెస్ట్ పోలీసులు పంపిస్తారండి. ఇప్పుడు నేను అడుగుతున్నా అండి, నిన్నటి నుంచి వందలాది మంది కార్యకర్తలు గాయపడ్డారు. ఇక్కడ ఒక అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయిన ఎమ్మెల్యేని, ఆయన అనుచరులని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? స్వతి వాళ్ళు ఈ రోజు లాగా ఇప్పటికీ బయట తిరుగుతా ఉన్నారు. ఈ సీఏ గారు ఇప్పుడే సమాచారం అండి, ఇప్పుడు కూడా మల్కాజ్గిరి లో వచ్చినప్పుడు బయట స్లోగన్స్ మీటింగ్ పెడుతుంది, చాలా మంది కార్యకర్తలు నన్ను చూడటానికి వస్తున్న కార్యకర్తలని ఇక్కడ అరెస్ట్ చేసి తరలిసి వందలాది మంది కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. వేలాది మంది పోలీసులను మల్కాజ్గిరి లో ఒక యుద్ధ వాతావరణం సృష్టించే విధంగా మోహరించారు, వందలాది మంది కార్యకర్తల మీద దాడులు చేశారు, కొంతమంది నెట్టుకుపోయారు, కొంతమంది. ఒకటి శ్రవణ్ కుమార్ గారు, ఎమ్మెల్యే గారు ఏం చెప్తా ఉన్నారంటే, నేను మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం పైన దృష్టి పెట్టాను అంటున్నారు. మరి మీ పైన దాడులు, మీరే మీ పైన దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి, అసలు నిజంగా ఎమ్మెల్యే గారు అక్కడ ఏం చేస్తారు మల్కాజ్గిరిలో అంటే ఏం చెప్తారు? మీ పైన దాడులు ఏం జరుగుతున్నాయి? అభివృద్ధి చేస్తా ఉన్నారా? జరుగుతుందా? ఒకటే అడిగానండి నేను, ఏమన్నాను సార్, ఇప్పుడు నేను అడిగింది ఏంటి, శ్వేత పత్రం విడుదల చేయండి, మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటండి అని. చాలా గౌరవమైన మర్యాద పూర్వకమైన ఎడ్యుకేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉస్మానియా సిటీలో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏ విధంగా అడిగాడు, శ్వేత పత్రం విడుదల చేయండి, మీరు ఒకవేళ శ్వేత మీరు నిజంగా కనుక మీరు నేనే పాలాభిషేకం చేస్తారని చెప్పాను. దానికి మరి సమాధానం చెప్పకుండా అచ్చా ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు ఎమ్మెల్యే నిజంగా అభివృద్ధి చేస్తే మీరు చెప్పండి. అంటే ఆయన చేసిన రూపాయి పని లేదు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు భూ కబ్జాలు చేసుకోవడం తప్ప, నాకు ప్రెస్ వాళ్ళు కూడా చెప్పాడు, ఒక కాలనీకి వచ్చి 200,000 కెమెరాలు పెడితే 2 కోట్ల పార్కు నంబడేస్తాడు. ఇది నేను స్వచ్ఛందంగా నాకు కాలనీలో కాలనీ వాసులు ప్రెస్ వాళ్ళతో సహా వాళ్ళ పార్టీ కార్యకర్తలతో సహా చెప్తారు. నిన్న రాత్రి చీఫ్ టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ కూడా నాకు ఫోన్లు చేస్తున్నారు, వచ్చి పరామర్శించుకుంటున్నారు. అన్నా ఈ నాన్ లోకల్ ఎమ్మెల్యే ఒక రౌడీ షీటర్, ఒక తడిపారైన ఎమ్మెల్యే, గతంలో రవికుమార్ చౌడ్ అని బీజేవైఎం జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉండే అండి, ఆయనని హత్య చేసిన ఉదంతంలో ప్రధాన నిందితుడు. ఆ రోజు యూకే పారిపోయాడు, తర్వాత వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఉండే రౌడీ షీట్ తయారు చేసి. కొప్పుపచ్చ గారు, ఫైనల్ గా ఏం చెప్తారు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అక్రమాలను, అవినీతి కేసులను బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ప్రశ్నిస్తున్నందుకే ఇంకోటి ప్రత్యామ్నాయంగా మారుతున్నారు ఎమ్మెల్యేకి అనేటువంటి విషయంపైనే దాడి జరిగింది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది స్పష్టంగా శ్రవణ్, అలాగే స్థానికుడు చెప్తున్నటువంటి విషయం పైన. ఓవరాల్గా అంశాలు చూస్తే కూడా అలాగే కనిపిస్తూ ఉంది, కారణం లేకుండా నమస్తే అన్న అంటే బూతులతో దాడి చేసినటువంటి పరిస్థితి దారుణంగా అతను ఏం చెప్తారు ఫైనల్గా? ఇప్పుడు వాళ్ళకి అసెంబ్లీలో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నడిచేటటువంటి కాలం పోయింది, వాళ్ళని ఎదిరించే రోజులు దగ్గర పడ్డాయి, ప్రతి ఒక్కరు ఎదిరించే పరిస్థితి ఈరోజు మల్కాజ్గిరిలో ఏర్పడ్డది కాబట్టి కుక్కలాగా మొరుక్కుంటా ఎవడు అడ్డమొస్తే వాడిని కొట్టడు, లేకుంటే వాడి మీద బెదిరించడు, ఈ రకంగా ప్రవర్తిస్తున్నటువంటి మైనంపల్లి హనుమంతరావు రోజులు దగ్గర పడ్డాయి. నిన్న ఆయన మాట్లాడుతున్నాడు చూసుకుంటా, ఇక నిద్రపోనేయకుంటే వాడే కథమైపోతాడు, వాడు వాడి గురించి మాట్లాడితేనే సిగ్గు అనిపిస్తా ఉన్నాడు. అట్లాంటి ఎమ్మెల్యే కాదు కదా, దేనికి వనికిరాడాడు వాడు, ఒక రౌడీ గుండా, వాడిని నగర బహిష్కరణ చేస్తే మెదకుపోయినాడు, మెదకలేదంతే మళ్ళీ అలవాళ్ళ పడ్డాడు, అలవాళ్ళదంతే మళ్ళీ మెదకల పడతాడు, ఈసారి అంతే బయట దేశాల వంతలు కొడుకుపోతే. ఈ రకంగా మాట్లాడుతుంది సభ్య సమాజం అంతా ఈరోజు సిగ్గుపడుతున్నది. ఇట్లాంటి మాట్లాడుతుంది ఎమ్మెల్యే కాదు కదా, దీనికి వనికిరాకుండా చేయాలి. ఈరోజు ఇమీడియట్లీ దీనికి సమాధానం కేసీఆర్ గారే చెప్పాలి, ఎందుకంటే కేసీఆర్ గారు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కదా ఆయన ఎమ్మెల్యే. ఈరోజు టిఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ స్పందించాలి, టిఆర్ఎస్ ప్రభుత్వం స్పందించాలి. ఈ రకంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఈ సమాజంలో ఎమ్మెల్యేలుగా అర్హులా? ఈరోజు
ఎవరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు. తెల్లారు లేస్తే కబ్జాలు దందాలు చేస్తుడు, ఎవడైతే అడ్డం మాట్లాడుతున్నారో పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని దందాలు చేసే వ్యవహారం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక కుక్కడు కొట్టాడు కొడుతుంది మణిపల్లి హనుమంతరావుని. కుక్క కన్నా అధ్వానం కొడతాం, కుక్కకన్నా విశ్వాసం ఉండదు కానీ అంతకన్నా ఘోరమైనటువంటి మనిషి మైనపల్లి హనుమంతరావు. మైనపల్లి హనుమంతరావు గురించి మాట్లాడితే ఈరోజు మా నోరంతా గలీజ్ అయిపోయి మొత్తం మళ్ళా నోరులో నీళ్లు పోసుకొని కడుక్కునే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది మైనపల్లి హనుమంతరావు గురించి మాట్లాడితే. కాబట్టి మైనపల్లి హనుమంతరావు గారు, మీరు మల్కాజ్గిరి మీద ఉన్నటువంటి అభివృద్ధి ప్రేమ అభివృద్ధి అని మాట్లాడుతున్నావు కదా, అభివృద్ధి అంటే ఏముంది? నువ్వు నాలుగు కబ్జాలు చేస్తుడు, నలుగురిని బెదిరిస్తుడు, ఈ రకమైనటువంటి టీఆర్ఎస్ పార్టీలు ఉండేటోళ్ళు అంతే, అదే రకమైనటువంటి భావన ఉండేటోళ్ళు. భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలన్నా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దగ్గర రావాలన్నా, భారతీయ జనతా పార్టీ లీడర్ల దగ్గర రావాలని ఇంకో జన్మెత్తాలను ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మేము సంస్కారం కలిగినటువంటి పార్టీలో మేము ఉంటున్నాం, మేము ఈ సమాజం గురించి ఆలోచన చేస్తున్నాం, జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీలో ఉండుతున్నాం, మా పార్టీ మాకు నేర్పుతుంది ఫస్ట్ దేశం గురించి మాట్లాడాలి, లేకపోతే సమాజం గురించి మాట్లాడేటటువంటి తత్వం నేర్పేటటువంటి పార్టీ భారతీయ జనతా. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు కొప్ప భాష గారు, మీరు నిన్న ఆయనకు సంబంధించినటువంటి వ్యాఖ్యలపైన కావచ్చు, దాడి విషయంలో కావచ్చు, ఆల్రెడీ ఈరోజు మల్కాజ్గిరి బంద్కు పిలుపునిచ్చారు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. మల్కాజ్గిరి చెప్పండి, ఎమ్మెల్యే గారు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలి. నిజంగా చిత్తశుద్ధి దళితుల మీద చిత్తశుద్ధి ఉందా? ఈ రోజు సమాజం మీద చిత్తశుద్ధి ఉందని మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో, అంబేద్కర్ గారికి చిత్రపటానికి కాలత్వం దండడం జరిగింది, మహాత్మా గాంధీ కాలత్వం దండడం జరిగింది. ఈరోజు 15 ఆగస్టు రోజు ఆగస్టు 75 స్వతంత్ర కాలంలో ఇంకా ఎక్కడున్నాం మీరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నామని చెప్పేసి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తక్షణమే మైనపల్లి హనుమంతరావు గారిని అరెస్ట్ చేయాలి, వారి యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఎస్, ఓకే, థ్యాంక్ యూ కొప్పు భాష గారు మీ వెర్షన్ చెప్పినందుకు. శ్రవణ్ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు, అసలు మీకు మిమ్మల్ని మీ అధ్యక్షుని ఆ ప్రాంతంలో తిరగనియను, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా అడ్డుకుంటా నా సత్తా ఏంటో చూపిస్తా అనేటువంటి మా ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? వాడు పిచ్చి కుక్క. ఇందాక బాషాబాయ్ చెప్పినట్టు, బాషాబాయ్ చెప్పినట్టు నా దగ్గర నన్ను చూస్తే ఉచ్చబోసుకునేటోడు, మా బండి సంజయ్ ఏం కట్ చేస్తాడు? అరే బండి సంజయ్ అని అంటే ఒక నిప్పు, అరే నా మీద ప్రాణం చేస్తే నేను ఊరుకుంటా, కానీ బండి సంజయ్ అన్న మీద చేస్తే నాలాంటి లక్షలాది కార్యకర్తలు నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టడం కాదు, నిన్ను చితి మంటలు కాల్చిపడేస్తారు. ఏమనుకుంటున్నారా బండి సంజయ్ అన్నంటే, బండి సంజయ్ అన్నంటే లక్షలాది మంది కార్యకర్తలకు ఒక ఆరాధ్య దైవం, ఒక స్ఫూర్తి, ఒక ఉద్యమ నేత, ఈ రోజు హిందూ సమాజానికి హిందూ ధర్మం కోసము పాటుపడిన వ్యక్తి ఎవరైనా అంటే మొదటి స్థానంలో ఉండే వ్యక్తి బండి సంజయ్. అటువంటి వ్యక్తిని నువ్వు ఏం మాట్లాడినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఈ తెలంగాణ సమాజంలోని ఆయనకి లక్షలాది మంది వాళ్ళందరూ ఉమ్మేస్తే కొట్టుకపోతాం, వాళ్ళందరూ ఉమ్మేస్తే ఆ ఉమ్ములో కొట్టుకపోతాం ఒక్కను, అదే నేను చెప్పదలుచుకున్నా. ఎస్, ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్ కుమార్ గారు, అలాగే వేణు గారు, అలాగే థ్యాంక్ యూ అండి కుప్పభాష గారు మొత్తానికి మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇది మైనాంపల్లి హనుమంతరావు ఏదైతే బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ పై దాడి చేయడం జరిగిందో, ఈ దాడి సంఘటనకు సంబంధించి బీజేపీ అధ్యక్షుడు తెలంగాణ నుంచి బండి సంజయ్ గారు అక్కడికి వెళ్ళారు, ఎంపీగా కూడా ఉన్నారు, అది కూడా ఆలోచించకుండా పరుష పదజాలంతో, చాలా ఘాటైనటువంటి పదజాలంతో, ఒక ప్రజాప్రతినిధి మాట్లాడకూడనటువంటి మాట్లాడలేనటువంటి భాషను ఉపయోగించి మాట్లాడినటువంటి భాషపైన తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం అవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి వెంటనే క్షమాపణ చెప్పాలి, ఎమ్మెల్యేను అరెస్ట్ చేయాలి, కేసు కూడా బుక్ చేయాలి. అసలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతలంతా ఎందుకు నోరు మెదపడం లేదు అనేటువంటి దానిపైన అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి అన్నా అన్నందుకు తనపైన దాడి చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ ఫోటో పైన, అలాగే గాంధీ గారి ఫోటో పైన కూడా కాలుతో తన్నినటువంటి సందర్భానికి సంబంధించి కూడా వీరంతా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి.